తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టే నటనాలయం ఆయన ఇల్లి ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన